ల్యాప్టాప్ నేర్పించు. ఓకే బేటా నేర్పిస్తా. నీకు ల్యాప్టాప్ గురించి తెలుసా? ఏం తెలుసు నీకు ల్యాప్టాప్ గురించి చెప్పు మమ్మీ. ల్యాప్టాప్ గురించి నీకు ఏం తెలుసా? ఇది ఏంటో తెలుసా? ఏంటి? మౌస్. వావ్, మౌస్. ఓకే, సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. చాలా మందికి కంప్యూటర్ నేర్చుకోవాలని ఉంటుంది, ఎస్పెషలీ కిడ్స్ కి. ఒక అడల్ట్ స్టేజ్ కి వచ్చినాక మన ప్రొఫెషన్ కి తగ్గట్టు లేకపోతే యూట్యూబ్ పరంగానో ఏదో ఒక క్లాసెస్ కి యూజ్ అవుతుందని నేర్చుకున్నాము. కానీ కిడ్స్ కి ప్రతిదీ తెలుసుకోవాలని ఉంటుంది, ఎస్పెషలీ ఇప్పుడున్న జనరేషన్ లో మొబైల్ ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు ప్రతిదీ తెలుసుకుంటున్నారు. అట్లాంటిది ఒక ల్యాప్టాప్ ఆపరేట్ ఎట్లా చేయాలి అంటే వాళ్ళు కంపల్సరీగా తెలుసుకోవాలంటది. సో బేసిక్స్ నుండి నేను స్టార్ట్ అయితే చేస్తాను, ఒక ల్యాప్టాప్ కి సంబంధించి ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అనేది. ఓకే, సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో, ఛానల్ని రెగ్యులర్ గా చూసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నార్మల్ గా చాలా మంది సైకిల్ దొక్కుతూ ఉంటారు. మనం చిన్నప్పుడు సైకిల్ దొక్కేది, ఎన్నో సార్లు కింద పడితే గానీ రాదు, అంటే అట్లీస్ట్ చిన్నగానైనా దెబ్బ తగలదు. ఇది కూడా అంతే, మనం నేర్చుకునే ప్రాసెస్ లో కొన్ని ఫైల్స్ డిలీట్ అవ్వచ్చు. సో అట్లాంటి టైంలో మనము ఈ ఆపరేటింగ్ నేర్చుకునే టైంలో ఇందులో ఉన్న ఇంపార్టెంట్ ఫైల్స్ అవన్నీ కొంచెం తీసేసి పెట్టుకోండి, లేదు అంటే ఎక్కడైనా స్టోర్ చేసుకోండి, బెటర్ ఆల్టర్నేటివ్. అండ్ ఇంకొకటి, డ్రైవింగ్ చేసేటి వాళ్ళకి పార్ట్స్ గురించి, బ్రేక్స్ గురించి ఎంత నాలెడ్జ్ ఉండాలో, ఇది ఆపరేట్ చేసేటి వాళ్ళకి ఇందులో ఉండే టూల్స్ కానివ్వండి, బ్రౌజర్స్ ఎట్లా, పాస్వర్డ్ ఎట్లా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ బేసిక్స్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నేను ఏదో డెప్త్గా ఇందులోనే ఒక్క వీడియోలో నేర్పిస్తాను అని కాదు, ఈ వీడియోలో బేసిక్స్ తోటి స్టార్ట్ చేసి నెక్స్ట్ వీడియోలో చాలా డెప్త్గా నేర్పిస్తాను. సో బిఫోర్ స్టార్టింగ్, ఇది మౌజ్. ఈ మౌజ్ కి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, దీన్ని స్క్రోల్ బార్ అంట. ఓకే, సో ఇట్లా లైట్ వెలుగుతుంది అండ్ ఇది మనకి బ్యాటరీ తోటి వర్క్ అవుతుంది అనమాట. సో ఇది కూడా రిమూవబుల్ బ్యాటరీ, దీన్ని మనమే ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది నేను విప్పి ఇది తీసేసి ఎందుకు చూపిస్తున్నానంటే ఐడియా ఉండాలి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మందికి మౌస్తో పాటు మనకి యూఎస్బి అని ఒకటి వస్తుంది, ఈ మౌస్ ఫిక్స్ చేసుకోవాలి అంటే. సో ఈ యూఎస్బి అనేది మనం దీనికి కనెక్ట్ చేసినప్పుడు మనకి మౌస్ అనేది వైర్లెస్ కాబట్టి కనెక్ట్ అవుతుంది. ఒకవేళ వైర్డ్ అనుకోండి మనకి ఇదంతా ఏమీ ఉండదు, సో వైర్డ్కి డిఫరెంట్గా అయితే ఉంటుంది. సో ఈ మౌస్కి ఒక చిన్న బటన్ ఉంది చూడండి, ఇది పైకి కిందికి అని మనం నార్మల్గా ఇదే పైకి ఇదే కిందికి అని నేను చెప్పట్లేదు. సో ఇది ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటే మనకి ఇట్లా తెలుస్తుంది అనమాట, రెడ్ కలర్లో వస్తే ఇది ఆన్ అయినట్టు. ఇది మళ్ళీ దానికి ఇప్పుడు ఎడ్ సైడ్ ఉందో దానికి కాకుండా ఇంకొక డైరెక్షన్లో తిప్పేస్తే ఆఫ్ అయిపోతుంది, సింపుల్. సో ఇది మౌస్. అండ్ ఈ మౌస్కి మనకి రైట్ క్లిక్ అండ్ లెఫ్ట్ క్లిక్ అని ఉంటాయి. సో మనం ఇట్లా, నేను నా యూజర్ ఇంటర్ఫేస్ అంటే మీరు చూస్తున్నప్పుడు మీకు ఇట్లా టచ్ చేసినప్పుడు మీ మిడిల్ ఫింగర్ ప్లేస్ చేస్తారు చూడండి. సో మిడిల్ ఫింగర్ ప్లేస్ చేసేది రైట్ క్లిక్, అండ్ ఈ చూపుడు వేలు ఉంటుంది చూడండి ఇది ప్లేస్ చేసేది లెఫ్ట్ క్లిక్ అవుతుంది. ఈ మిడిల్ ఉంది చూడండి, ఎస్ లెఫ్ట్ క్లిక్ అండ్ రైట్ క్లిక్. ఏంటివి? లెఫ్ట్ క్లిక్, రైట్ క్లిక్. సో ఇది లెఫ్ట్, వెరీ గుడ్. సో ఈ మిడిల్ లోది స్క్రోల్ బార్ అన్నమాట. సో ఈ స్క్రోల్ బార్ ద్వారా మనకి ఆబ్జెక్ట్స్ అనేటివి జరిగిపోతా ఉంటాయి. చూపెట్టు రైట్ ఏది లెఫ్ట్ ఏది అని చెప్పు. రైట్, వెరీ గుడ్. ఇదేంటి? లెఫ్ట్. ఓకే, దీన్ని ఆన్ ఆఫ్ ఎట్లా చేస్తారు చెప్పు బిడ్డ. ఓకే, ట్రై చెయ్యి. వెరీ గుడ్. ఒక నిమిషం ఆగు, ఇది ఆన్. ఓకే, ఆఫ్ చెయ్యి, ఇది ఆఫ్. ఓకే, సో పిల్లలకి మీరు ఇట్లా, సో ఇట్లా ప్రాక్టీస్ అయితే చేయించుకోండి. ఇది స్క్రోల్ బార్. వావ్, వెరీ గుడ్, సూపర్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి, ఇంతకుముందు మౌస్ గురించి అయిపోయింది కదా, ఇది మనకి కీబోర్డ్ అనమాట. యాక్చువల్గానైతే ఇది మనకి కంప్యూటర్ స్కూల్స్లలో అయితే కంప్యూటర్ సపరేట్గా కీబోర్డ్ కింద ప్లేస్ చేస్తారు, బట్ ఇది మనకి ల్యాప్టాప్ కాబట్టి దీంట్లోనే వచ్చేసి ఉంటుంది. మనం ఇండివిజువల్గా దీనికి మనము సపరేట్గా కీప్యాడ్ని కూడా అటాచ్ చేసుకోవచ్చు మనం వాడడానికి. ఈ కీప్యాడ్లో మనకి 104 కీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంకా పిల్లలకి చెప్పాల్సినవి మెయిన్గా అంటే, మనము ఇక్కడ చూడండి ఇది మౌస్ ప్యాడ్. ఈ మౌస్ ప్యాడ్ తోటి మనం స్క్రోల్ చేసుకుంటా ఉంటే జరుగుతూ ఉంటాయి, అంటే సేమ్ మనకి మౌస్ ఎట్లనో ఎక్స్టర్నల్గా ఇది ల్యాప్టాప్తో వస్తే ఇది మౌస్ ప్యాడ్. ఇంకా ఇవన్నీ కీస్ ఇక్కడ మనం చూపిస్తున్నాం కదా, ఇవన్నీ కీస్. ఇక ఇది బేసిక్. స్కూళ్ళల్లో మనకి ఏం చెప్తారంటే ప్రింటర్, మౌజ్, మానిటర్, స్కానర్ ఇవన్నీ చెప్తారు, బట్ ఇది ల్యాప్టాప్ కదా నేను చెప్పేది. సో ఇది ఒకటి. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి, ఇక్కడ ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి ఈ పవర్ బటన్ చాలా చాలా ఇంపార్టెంట్.
సో ఈ మౌస్ ప్యాడ్ యూజ్ చేసి మనము ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా బేసిక్గా ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ సెలెక్టింగ్.